విధంగా మిత్రుడు ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ ఆఫీసర్, ఏ రోజు కూడా ఆయనను గౌరవించినాం. ఆయన ఉద్యోగం రాజీనామా చేసినప్పుడు, ఆయన ఉద్యోగంలో ఉండి చంద్రశేఖరరావు ఆయనను ఇబ్బంది పెట్టినప్పుడు మేమందరం ప్రవీణ్ కుమార్ గారికి అండగా నిలబడ్డాం. ఆయన ఉద్యోగ రాజీనామా చేసినప్పుడు మేము కూడా బాధపడ్డాం, ప్రవీణి ప్రజా జీవితంలో ఉండాలి, దొరలకు వ్యతిరేకంగా కొట్లాడాలి అని మేమందరం ఆయనను ఆహ్వానించినాం. మరి నేను ఇవాళ అడుగుతున్న మిత్రుడు ప్రవీణ్ కుమార్ గారిని, ఆయన డీజీపీ అయ్యే అవకాశం ఉన్న మీరు ఐపీఎస్ అధికారిగా రాజీనామా చేసి ఈ దొరల పెత్తనాన్ని సహించేదే లేదు, ఈ దొరలకు వ్యతిరేకంగా గడీలను బద్దలు కొడతా, గడీలను గూలుస్తా అని ఆనాడు మీరే కదా ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడింది, మీరే కదా ప్రజలకు చెప్పింది, ప్రభుత్వ అధికారిగా నన్ను పని చేయనిస్తలేడు చంద్రశేఖరరావు, అందుకే ఈ ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసిన ప్రజా జీవితంలోకి వస్తున్న ప్రజల తరఫున కొట్లాడతా, చంద్రశేఖరరావు గద్దె దించుతా అని చెప్పినావు కదా. మరి 6 నెలల్లోనే ఏం మారింది, ఏమి మీరు చంద్రశేఖరరావు గారిని చూసి నమ్మిన్రని నేను అడుగుతున్నా. నిజంగానే మీరు చంద్రశేఖరరావుకు వ్యతిరేకంగా కొట్లాడాలంటే మీ ఉన్న బీఎస్పీ పర్వాలేదు, లేకపోతే కాంగ్రెస్ లోకి వచ్చైనా చంద్రశేఖరరావుతో కొట్లాడడానికి అవకాశం ఉండే, కానీ రెండు కాదని ఎవరికైతే వ్యతిరేకంగా మీరు రాజీనామా చేసిందో, ఎవరినైతే 4 కోట్ల తెలంగాణ ప్రజలు తిరస్కరించి 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టిర్రో, ఇవాళ నువ్వు మళ్ళా సమాధుల కాడ పోయి ఆ సమాధులకు పూల దండలేసి సమాధిలో పాతుకుపోయిన చంద్రశేఖరరావును ఎందుకు భుజాల మీద పెట్టి మోసుకొని తిరగాలనుకుంటున్నావు మిత్రమా అని నేను అడుగుతున్నా. ఎందుకు నువ్వు మద్దతు పలుకుతున్నావు? ఈ 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రంలో శాసనసభలో మేము, నా మిత్రుడు సంపత్ కుమార్, మాది గల ఏబిసిడి వర్గీకరణ మీద తీర్మానం ప్రవేశపెడితే పోలీసులను లోపలికి రప్పించి గొర్రెల్ని ఈడ్చినట్టు ఈడ్చి అసెంబ్లీలో నుంచి మమ్మల్ని బయట పడేసిండు. అఖిల పక్షాన్ని వర్గీకరణ కోసం ఢిల్లీకి తీసుకెళ్తా అని 10 ఏళ్ళు మమ్మల్ని నిండా ముంచిండు. మేము అనుకూలంగా వర్గీకరణకు ఉంటే మమ్మల్ని బయట పడేసిన చంద్రశేఖరరావు పక్కన చేరినామంటే ఇవాళ మీరు వర్గీకరణకు వ్యతిరేకమా అని చెప్పి మిత్రుడు ప్రవీణ్ కుమార్ నేను అడగదలుచుకున్నా. 10 ఏళ్ళు నరేంద్ర మోడీ ఒక రకం మోసం చేస్తే చంద్రశేఖరరావు ఇంకొక రకంగా అన్యాయం చేశాడు. వర్గీకరణకు వ్యతిరేకంగా 10 ఏళ్ళు పనిచేసిన చంద్రశేఖరరావు పక్కన మీరు చేరి ఇవాళ మీరు ఓట్లు అడుగుతారు. మరి మా మిత్రుడు ప్రవీణ్ కుమార్ గారు ఎట్లా అనుకున్నారో నాకు తెలియదు, కానీ దోమకు ఎంత పెద్ద తొండం ఉన్నది ఏనుగా అవుతుందా? దోమకు కూడా రక్తం పీల్చుకోనికే తొండం ఉంటుంది. ఆ దోమకు తొండం ఎంత పెద్దగా ఉన్నది ఏనుగు కాదు. మరి ఎందుకు ఏనుగు తిరిగి దోమ దగ్గరికి పోయిండో ప్రవీణ్ కుమారే ఈ ప్రజలకు చెప్పాలి. ఇక భారతీయ జనతా పార్టీ, ఇక నేను ఎక్కువ తక్కువ చెప్పదలుచుకోలేదు, కానీ రాములు గారికి సన్స్ట్రోకు, కొడుకు ఇంట్లేసి తాళం వేసి టికెట్ తెచ్చుకున్నాడు బీజేపీలో పోయి. ఏమున్నదా, ఇవాళ ప్రవీణ్ అయినా భరత్ కుమార్ అయినా ఎల్ఏకి ఎద్దు లేదంట, మల్లయ్యకు బండి లేదంట, ఇద్దరు కలిసి సిరిసనగండ్ల జాతరకు పోదామని మొక్కుకున్నారంట. ఆయనకు ఎద్దు లేదు, ఈయనకు బండి లేదు, ఇద్దరు కలిసి సవారీ తీసి సిరిసనగండ్ల జాతరకు పోతారంట. ఇది శాస్త్రమైన పనేనా? ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, 4.5 ఏళ్ళు మనం అధికారంలో ఉంటాం. ఈ 4.5 ఏళ్ళు రాజకీయాలు పక్కన పెట్టి మనందరం కలిసికట్టుగా మన ప్రాంతంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళిద్దరి మీద లేదా అని నేను అడుగుతున్నా. చదువుకున్న మేధావి ప్రవీణ్ కుమార్ గారు, ఈ మాత్రం ఆలోచన వారికి రాదా? ఇవాళ చంద్రశేఖరరావును ప్రజలు తిరస్కరిస్తే, తిరస్కరించిన చంద్రశేఖరరావు పక్కన మీరు కూర్చుంటే తెలంగాణ సమాజం ముందు మీరు దోషిగా నిలబడరా? మాదిగ జాతికి ద్రోహం చేసిన చంద్రశేఖరరావును భుజాల మీద మోస్తే రేపు వర్గీకరణకు అన్యాయం జరగదా? మాదిగల వర్గీకరణ ఎట్లా జరుగుతుందని నేను మిత్రుడు ప్రవీణ్ కుమార్ గారిని నేను అడగదలుచుకున్నా. నాకు కోపం లేదు ప్రవీణ్ గారి మీద, బాధ ఉన్నది. ఈ తెలంగాణ రాష్ట్రానికి డీజీపీ అయ్యేటోడు, ఆయన అదే ఐపీఎస్ అధికారిగా ఉంటే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి డీజీపీని చేసేది ప్రవీణ్ కుమార్ గారిని. ఈరోజు ముఖ్యమంత్రితో సమాన హోదా ఉండే డీజీపీని చేసి ఉండేది కాంగ్రెస్ పార్టీ. ఇదే కాదు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, మన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో
30 లక్షల ఉద్యోగులు నిరుద్యోగులు నమోదు చేసుకున్నారు, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. భర్తీ చేయడానికి లక్షలాది మంది నిరుద్యోగ యువకుల కళ్ళల్లో ఆనందం చూసి వెలుగులు నింపడానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా ప్రవీణ్ కుమార్ గారిని నిర్ణయిస్తుందని మన ప్రభుత్వము మాట్లాడితే ఆ పదవి వారు తీసుకోలే. వారి కారణాలు వారికి ఉండొచ్చు, నాకు తెలియదు. ఎందుకు నేను వారిని అడిగినా అంటే, 8 అడుగు వర్గాల నుంచి పాలమూరు నుంచి వచ్చిన బిడ్డ, ఒక మాదిగ సోదరుడు ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా ఉంటే నిరుద్యోగ యువకులకందరికీ న్యాయం జరుగుతుందన్న ఆలోచన నేను చేసిన. ఆ పదవి తిరస్కరించి ఇవాళ దొరల గడీల దగ్గర కాపలా నిలబడడానికి మిత్రుడు ప్రవీణ్ కుమార్ గారు నిలబడ్డారు. మిత్రులారా, మీరు వేసే ఓటు ప్రవీణ్ కుమార్ కు కాదు, మీరు వేసే ఓటు మొన్న మీరు బొందబెట్టిన చంద్రశేఖరరావుకు పోతుంది తప్ప ఓటు ప్రవీణ్ కుమార్ కు పోదు. చంద్రశేఖరరావు కూసో అంటే కూసోవాలి, లెయ్య అంటే లేవాలి. ఇవాళ ప్రవీణ్ కు ఒకవేళ అప్పితప్పి మీరు ఓటేస్తే చంద్రశేఖరరావు తీసుకుపోయి నరేంద్ర మోడీకి తెగ నమ్ముకుంటాడు. 10 మంది 12 మంది ఎంపీలను ఇస్తే ఢిల్లీలో ప్రతిసారి పోయి మోడీకి మద్దతు ఇచ్చింది కదా ఈ కేడీ, ఈ కేడీకి ఓటెందుకని నేను అడుగుతున్నా. ఇలా ఓటేసేటప్పుడు ఎన్నికల ఈవీఎంలో పేరు ప్రవీణ్ కుమార్ ఉండొచ్చు, కానీ ఓటు మాత్రం చంద్రశేఖరరావు దగ్గరికే పోతుంది. ఆ ఓటు చంద్రశేఖరరావు తీసుకుపోయి నరేంద్ర మోడీకి అమ్ముకుంటాడు. ఇది మన జిల్లాకు అవసరమా అని నేను అడుగుతున్నా మిత్రులారా. అందుకే మిత్రులారా,